టు ఫ్రీ టికెట్ రోజు ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చే మీ ఫ్రీ టికెట్ ఇవాళ మరికొన్ని ఫ్రెష్ మూవీ అప్డేట్స్ తో రెడీగా ఉంది సో లెట్స్ బిగిన్ ది షో నయనతార కెరీర్ ఇప్పుడు స్వింగ్ లో ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెడిషనల్ గర్ల్ గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార గ్లామ్ డాల్ గా హల్చల్ చేయనుందా మునిపట్ల టాప్ పొజిషన్ సంపాదించుకుంటుందా ఆ డీటెయిల్స్ మీకోసం అరేరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ డలపదు చిలిపి తమాషా తన నదిలటు వైపు కను కదలని చూపు నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమాసు నయనతార మళ్ళీ ప్రేక్షకులకి నయనానందకరాన్ని కలిగించనుందా మునుపటిలా ఆమె గ్లామర్ డాల్ అవతారాన్ని అలాగే కంటిన్యూ చేస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం ఆమె నటించిన కృష్ణం వందే జగద్గురు మూవీలో నటనకి స్కోప్ ఉండే పాత్రని పోషించిన పాటల్లో అందాన్ని ఆరబోసిందట మరోసారి ఈ సొగసరి కనువిందు చేయనుంది అనడంతో కృష్ణం వందే జగద్గురు మూవీపై యూత్ ఈగర్లీ వెయిటింగ్ నయనతారకి రానా నటనలో జూనియర్ అందుకే ఆమె మంచి పారితోషికాన్ని కోట్ చేసింది కూడా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కృష్ణ వందే జగద్గురు మూవీలో రానా లుక్ అద్భుతంగా ఉంది ఈ మూవీ ఆయన కెరీర్ కి బూస్ట్ అప్ ఇస్తుందని క్రిటిక్స్ అంటున్నారు అదేవిధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయితే నయనతార ఖాతాలో హ్యాట్రిక్ జమ అవుతుంది మరుపే మొదటి దశ అటుపై దాని దిశ డలపదు చిలిపి తమాషా తన నదిలటు వైపు కను కదలని చూపు నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమాసు భక్తు గ్లామర్ డాల్ వేషాలు ఇస్తున్న నయనతారకి డిఫరెంట్ లుక్ తీసుకొచ్చింది మాత్రం సింహ మూవీలోనే బొయ్యపాటి తెరకెక్కించిన ఈ మూవీలో బాలయ్య జోడీగా నయనతార అద్భుతంగా నటించింది దీంతో ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది నయనతార కెరీర్ లో ఉత్కృష్టమైన అవకాశం మాత్రం శ్రీరామరాజ్యం మూవీతోనే వచ్చింది దర్శకుడు బాపు ఒక గ్లామర్ డాల్ ని సీత పాత్రలో చూపిస్తున్నారని మొదట కొందరు విమర్శించారు అయితే సీతమ్మ వారి పాత్రలో నయన అద్భుతంగా నటించింది జానకి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది దీంతో నయనతారకి సరికొత్త ఇమేజ్ వచ్చింది ఆమె నటనకి నంది అవార్డు సైతం వరించింది ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక పాలన శ్రీకరమవుగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయం
నయనతార ప్రస్తుతం నాగార్జునతో ఓ లవ్ స్టోరీలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్లో రెండు చిత్రాలు చేస్తోంది. ఇవి పూర్తిగా కమర్షియల్ చిత్రాలే. ఎనీవే, ఇక వెండితెరకి నయనతార గుడ్ బై చెబుతుందేమో అనుకునే టైంలో మళ్ళీ ఇలా గ్లామర్ డాల్ గా బిజీ అవుతోంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులకి నయనానందకరమే. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికి కథ వాలి మనమిద్దరం.